మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు తీర్పుతో ఏక్నాథ్ సింధే ప్రభుత్వానికి ముప్పు తప్పింది సభలో బలపరీక్ష ఎదుర్కోకుండా ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసినందున తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సంక్షోభ సమయంలో గవర్నర్ తీరును తప్పుపట్టిన ధర్మాసనం భాజపా మద్దతు ఉన్న సింధేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సమర్థించింది అవిశ్వాసం తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్కు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారం ఉంటుందా అనే విషయాన్ని తేల్చేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం చేస్తున్నట్లు తెలిపింది మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం విషయంలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది సీఎం సీఎంగా ఆయన్ను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఏక్నాథ్ సిందే ప్రభుత్వానికి ముప్పు తప్పింది బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది శివసేన పార్టీలో చీలికపై ఉద్దవ్ ఠాక్రే సింధే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది ఉద్దవ్ ఠాక్రే మెజారిటీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు సభలో బల నిరూపణ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించడం సబబు కాదని ధర్మాసనం పేర్కొంది అయితే ఉద్దవ్ ఠాక్రే బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున అతిపెద్ద పార్టీ భాజపా మద్దతు కలిగిన ఏక్నాథ్ సింధేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సరైన చర్యనని సుప్రీంకోర్టు పేర్కొంది శివసేన విప్ గా ఏక్నాథ్ సింధే వర్గానికి చెందిన భగత్ గోగవాలేను స్పీకర్ స్పీకర్గా నియమించడం చట్టవిరుద్ధమని తెలిపింది ఎంవీఏ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు గవర్నర్ వద్ద తగిన ఆధారాలు లేనందున ఉద్దవ్ ఠాక్రేను బల నిరూపణ చేసుకోవాలని కోరటం సమర్థనీయం కాదని జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ కృష్ణా మురారి జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం పేర్కొంది ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే అధికారం స్పీకర్దేనని రెండు వేల పదహారులో నబం రేబియా కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాన్ని స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నిరోధిస్తుందా అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొంది మరోవైపు సిందే సారథ్యంలోని భాజపా సంకీర్ణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఏర్పడినట్లు సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైనట్లు ఉద్దవ వర్గం నేత సంజయ్ రౌత్ సుప్రీంకోర్టు తీర్పు తమకు నైతిక విజయమన్నారు